నానుండ కాంచి ఓట్లు వేస్తున్నాం వాళ్ళకి, బతికొండం కాడికి ఓటు వేయమిక రాజశేఖర రెడ్డి ముఠాకి ఊరికైనా. ఎలా ఉందండి ఆరు నెలల నుంచి పరిపాలన ఎలా ఉంది సార్? దరిద్రంగా ఉంది, చండాలంగా ఉంది. అది జగన్ గారికి ఓటేశారా? వేసాం. అదే కదా నేను చదువుతుంది ఇప్పుడు, వాళ్ళ నాన్న ఉండే కానీ చేసాం ఓటు. వాళ్ళ నాన్న మళ్ళీ చేస్తాడు అనుకున్నాం, ఇట్లా నాశనం చేస్తాడు అనుకుంటే వేసేవాళ్ళం కాదు. సార్ ఇప్పుడు మీరు పండించిన పంట గిట్టుబాటు ధర ఉందండి? గిట్టుబాటు ధర కాదండి, ముందు అసలు గిట్టుబాటు ధర 100 రూపాయలు తక్కువైన ఇస్తాం మేము. అసలు ఇట్లా తడుపుకుంటున్నాం మళ్ళీ, రాత్రి మొత్తం తడిచిపోయినాయి ఒడ్డు. మళ్ళీ ఇప్పుడు పగలు తీసి మళ్ళీ మనుషులు పెట్టి పగలు తీసాం, వారం రోజులు మట్టి ఎండుతాయి. మళ్ళీ ఇంకెన్నాళ్ళు ఎండుతాయి చెప్పండి, మళ్ళీ వారం ఎండాలిగా. మళ్ళీ లోపల దెబ్బ అయితే అది చూడండి, పట్టాలు మట్టి కూడా పేరుకుపోయింది పట్టాల మీద. నానా సాగు తెచ్చాము రాత్రి సేడబడిన దాకా. అసలు మధ్యలో వాళ్ళు ఎందుకు ఆపేస్తున్నారండి? మధ్యలో వాళ్ళు ఎందుకు ఆపేస్తున్నారు? ఇప్పుడు 50 బత్తా 100 బత్తా అయితే గబక్కన 4 పోజేసి అది ఎత్తేస్తాం. 100 బత్తాలు కదా, అది ఇది ఇంకోసారి చేర్చాలంటే జరిగే పని అనేది. ఈ గొడవలో ఉడ్డాము ఇక్కడే అమ్మాలంట, బయట వాళ్ళకి వెళ్తే కొంతమటుకు వెళ్ళిపోతాయి. అసలు వెళ్ళని ఇట్లా అది మీరు పండించిన పంటను కూడా మీరు అమ్ముకునే స్వేచ్ఛ లేకుండా చేస్తారు? ఎట్ట ఎట్ట అమ్ముతామండి ఇంకా? అదేంటి వారం రోజులు మట్టి ఎండ పెట్టాం ఇంకా ఆరాలంటున్నారు, మనుషులు లేరంటున్నారు. మనుషులు తీసుకొచ్చేటప్పుడు ఇది ఒక దెబ్బ వేస్తుంది, లేకపోతే ఈ 4-3 రోజులు నాడు వెళ్ళిపోయి ఒడ్డని. అసలు రైతు భరోసా అయితే మీకు అందలేదు? అందలా, అందటం కాదు, కనీసం కౌలు చేసుకున్నాం. కౌలు కార్డు కూడా రాయలే మాకు. ఎక్కడో ఇప్పుడు పొలాల వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తే రాస్తాడంట. ఇప్పుడు అడగండి, ఇప్పుడు అన్నీ ఒక్కడే కాదు, పక్కన ఉంటాడు అందరు.